మన ఎల్బీ నగర్కి పొద్దున్న నుంచి రావడం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ మీటింగ్స్, నేను ఒక్కటే కోరుతున్నా, కార్యకర్తలైనా నాయకులైనా మనం మీటింగ్స్ పెట్టుకోవడం బంద్ చేయాలని కోరుతున్నా. ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప మీటింగ్లే సరిపోతున్నాయి కానీ ప్రజలలో వెళ్తలేమని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న కూడా కేసీ వేణుగోపాల్ కూడా సర్వేలో తేలింది మీరు అసలు గ్రౌండ్ వర్క్ కార్యకర్తలు ఎవరు చేస్తలేరు, నిజంగా మీటింగ్లు పెట్టడం సరిపోతుందని వాళ్ళు కూడా మందగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు కోరుతున్నా దయచేసి మనం మీటింగ్లు బంద్ చేసి ప్రతి ఒక్కరం మనందరం కార్యకర్తలకు ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయినింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన 6 గ్యారంటీలు ఒకటి, ఇంకా పాల్చిన రాహుల్ గాంధీ చేపట్టిన అవి 5 స్కీమ్లు కూడా, అవి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కార్యకర్తలు నాయకులు బాగా కృషి చేయాలి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కార్యకర్తలు బాగా అందుతున్నాయో లేవో చేస్తున్నాము, మొత్తం స్కీమ్స్ బ్రోచర్స్ అందుతున్నారు, దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నా. ఎందుకంటే నేను ఒకటే స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నా ఏంటంటే ఎల్బీ నగర్లో చాలా గ్రూప్స్ అవుతున్నాయి, దయచేసి ఏమనుకోవద్దు, అందరం మనం ఒక కోఆర్డినేషన్తో ఉంటాము. నేను కూడా మీకు అండగా ఉంటా, నాకు కూడా నిజంగా చెప్పాలంటే అట్లా ఎంపీ అయినా ఒకటి అట్లా ఆహంకారం అట్లా ఉండదు. కాబట్టి నేను ప్రజలలోనే ఉంటాను 2006 నుంచి. కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు డైరెక్ట్ ఉన్నా సరే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ చెప్పండి, ఏదన్నా మాట్లాడదాం అండర్స్టాండింగ్లో. మనం ఎల్బీ నగర్ నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి, ఎందుకంటే మొన్న కూడా 20,000 మెజార్టీ. మనసు బట్టలు పెట్టుకోకండి, ఈ చిన్న చిన్న ఏమన్నా పట్టించుకోకండి. నిజంగా ఆ ఫంక్షన్ హాల్ అక్కడ ప్రోగ్రామ్ పార్టీ మీటింగ్ ఇనాగ్రేట్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ఆమె చెప్తుంది నన్ను స్టేజ్ మీద పిలవలేదు అని. ఇంత చిన్న విషయానికి కూడా అలాగి పార్టీ కోసం పని చేయకుండా సైలెంట్ ఉంటే కూడా కష్టము, ఎందుకంటే మన పార్టీ చాలా మంచిగా ఉంది. నేను నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఎందుకు ఇంత పార్టీకి రా మారడం అనిపించింది. కానీ చూస్తే కాంగ్రెస్లోకి వచ్చినాక చాలా సీనియర్లు ఉన్నారు, ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అని చెప్తుంటే ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అనిపించింది. కాబట్టి నిజంగా ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీని చిన్న చిన్న మనస్పర్ధలతో మీరు చాలా మీరు బ్యాక్ చేయకుండా మనం మనం అందరం కోఆర్డినేషన్తో ఉంటే చాలా మెజార్టీ వస్తుంది. ఇప్పటికే స్పందన మంచిగా ఉంది, ఎక్కడి నుంచినా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా మంది ఎడ్యుకేటెడ్ కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇంకా చాలా మంది వేరే పార్టీ వాళ్ళు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ మన పార్టీలోనే ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి పట్టించుకోదు. ముఖ్యంగా మీ కష్టమైతే నేను మర్చిపోము, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని మీరు గత మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్న లీడర్స్, ఇంత స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ నిజంగా కార్యకర్తలు కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కూడా లాస్ట్ టైం మీరు రంజిత్ రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండ్రో తప్పకుండా ఈసారి కూడా అదే మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం ఉంది. నేను చేపడతాను గావగా ఉన్నప్పుడు అప్పుడు ఆ స్థాయి అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ద్వారా మేము అప్పుడు ప్రోగ్రామ్ చేసి స్కూల్స్ అవి ఫండ్స్ అడిగితే కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు అవగాహన ఉంది చేపళ్ళ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చినందుకు కొంత ఫస్ట్ బాధ అయినా కూడా తర్వాత చూస్తే అన్నీ నేను చేసిన ఏరియా ఉంది. గుల్లాపూర్ కానీ బెడ్ సైడ్ తీసారా కట్ చేశారు, షామీర్పేట ఎల్బీ నగర్ కొత్త ఏరియా ఇంకా అప్పుకట్పల్లి ఇవన్నీ నేను చేసిన అవగాహన ఉంది. కాబట్టి నాకు కొంచెం మంచిగా సరే గెలుస్తామని ఊపిస్తా కానీ ఇప్పటికే తగ్గి వాళ్ళకి వాళ్ళే ముందు పంపిస్తున్నా. కాబట్టి ఎందుకంటే మేము ఎంతైనా సెకండ్ వచ్చినాం కాబట్టి అనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళని ముందు పోవాలనే ఉద్దేశంతో నేను నాకు అది ఎట్లయినా మేము కొత్తగా కొత్త ఇళ్ళకి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా నిజంగా అనిపించింది. కాబట్టి మీరు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ట్యూషన్ సలహాలు తీసుకొని దయచేసి వాళ్ళకు కూడా ఒత్తిప్పియాలి. తప్పకుండా అందరం కోఆర్డినేషన్తో నుండి ముందు తీసుకోవాలి. ఏదైనా చిన్న సమస్యలు ఉద్దేశించండి, దయచేసి ప్రజల్లోకి వెళ్ళిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్.